బస్సు యాత్ర తొలి రోజు భారీగా స్పందన వచ్చినట్టుంది, ఇంత రెస్పాన్స్ ముందే ఊహించిందా? అంటే ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ఒక సభ పెట్టాలి అని చెప్పని పార్టీ ముందుగానే ఒక వ్యూహ రచన చేసుకుని దానికి అనుగుణంగానే ఈరోజు పొద్దుటూరులో సభ ప్రారంభించడం జరిగింది. అనుకున్న దానికన్నా ప్రజలందరూ కూడా ఆ జిల్లాకు సంబంధించి ఆ పార్లమెంటుకు సంబంధించి అందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికలు 2024 ఎన్నికలు సమాయత్తం అవుతూ పార్టీ యంత్రాంగాన్ని 4 సిద్ధం సభల ద్వారా మేము ముందు నుంచే అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ వస్తాము. 5 సంవత్సరాల పాటు ఒక చెప్పినటువంటి మాట ప్రకారం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ప్రజలకు అందిస్తూ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకుంటూ అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఎన్నికలు మనకి 13వ తారీఖున పోలింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ప్రతి పార్లమెంటుకి 20 పార్లమెంట్లకి సంబంధించినటువంటి సభలు పెట్టుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం, ఈ 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో చేసినటువంటి పనుల్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం మీద రాజకీయ కోణంలో రాజకీయంగా అనేక మంది చేస్తున్నటువంటి విమర్శల్ని ఆ విమర్శలన్నింటినీ కూడా తిప్పి కొడుతూ సమాధానం చెప్తూ ప్రజలకి ఒక వివరణ ఇస్తూ ప్రజలకి క్లారిటీ ఇస్తూ ప్రతిపక్షాల యొక్క కుట్రల్ని ప్రతిపక్షాల యొక్క ఆలోచనల్ని ఈ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద ఏ విధంగా వారు చేస్తున్నటువంటి దాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈరోజు సభలో చెప్పడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి అన్ని కోణాల్లోనూ అన్ని విధాలుగా మేము ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఈ ఎన్నికలకి వెళ్తున్నటువంటి తరుణంలో మాకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతిపక్షము అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు ఒక కూటమిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఎందుకు వాళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు, ఎందుకుని 2014లో కలిసి పోటీ చేసి రకరకాలుగా విభేదించి రకరకాలుగా మా పోట్లాడుకుని రకరకాలుగా దూరంగా ఉండి మళ్ళీ ఏ విధంగా కలిసి మళ్ళీ ఎన్నికలకు వస్తామన్నారు అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముగ్గురు కలిసి వస్తున్నటువంటి సందర్భం వస్తున్నటువంటి కోణం ఏది అని ఒకసారి మనం ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క అభిమానాన్ని చోరగొని ప్రజల యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఈ తరుణంలో ఒక్కళ్ళుగా అయితే ఒక రాజకీయ పార్టీగా అయితే ప్రజల యొక్క అభిమానం వాళ్ళందరికీ ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికల్లో గెలవలేమని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ముగ్గురు కూడా కలిసి పోటీ చేయాలి, ముగ్గురు యొక్క సిద్ధాంతాలు ముగ్గురు యొక్క ఎజెండాలు ముగ్గురు యొక్క ప్రజల యొక్క తాలూకు ఆలోచనలు వేరువేరుగా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అధికారమే పరమావధిగా అధికారమే లక్ష్యంగా అధికారమే వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమం కింద ముగ్గురు వస్తున్నటువంటి సందర్భంలో మేము ప్రజలకి సవివరంగా ఈరోజు మొట్టమొదటి సభలో అందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మా ఎజెండా ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రైతుల గురించి, మహిళల గురించి, వృద్ధుల గురించి, విద్యార్థుల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి, ఈ రాష్ట్రంలో వివిధ వర్గాల వారి గురించి, ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి వారి గురించి, ఇబ్బందుల్లో ఆరోగ్యంలో అందకుండా ఇబ్బంది పడుతున్న వారి గురించి ఇట్లాగ రకరకాలుగా అనేక కోణాల్లో ప్రభుత్వం ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి 48 రోజుల్లో ఎన్నికలకి వెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలకి సవివరంగా 5 సంవత్సరాల్లో మేము చెప్పినటువంటి పనులు చేసినటువంటి పనులు రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబోతోంది, ఏ విధంగా సామాజిక న్యాయం తీసింది, ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్థితిగతులు అలాగా అన్ని రకాలుగా సామాజిక న్యాయాన్ని అందిస్తూ ప్రజలకి ప్రజల ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి తరుణంలో మాకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క
ఎజెండా ఎంత బలహీనంగా ఉందో కూడా ప్రజలకు సవివరంగా వివరిస్తూ ఉన్నాం. రైట్, కాల్ అన్నారండి, చిట్టిబాబు కాల్ చేస్తున్నారు యుఎస్ఏ నుంచి. చిట్టిబాబు గారు, మల్లాది విష్ణు గారు ఉన్నారు, అడగండి మీ ప్రశ్న. నమస్కారం సార్, విష్ణు గారికి, టీవీ9 యుఎస్ఏకి నమస్కారం అండి. అందరికి నమస్తే. విష్ణు గారు, నేను యుఎస్ లో ఫాలో అవుతాను సార్. యుఎస్ లో ఉన్నా సరే గడప గడప మన ప్రభుత్వంలో టాప్ 10 లో విష్ణు గారు, టాప్ 10 లో మొదటి ప్లేస్ లో ఉంటారు విష్ణు గారు. సార్ అట్లా విష్ణు గారు, ఇది మనమంతా సిద్ధమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మేనిఫెస్టో మాది 9 ఏప్రిల్ ఉగాది రోజున రిలీజ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మన పథకాలను అమలు చేస్తే ప్రతిపక్షాలన్నీ కూడా ఏపీ అనేది అప్పుల కుప్పలాగా, శ్రీలంక లాగా అవుతుంది అంటున్నారు. ఇదే మేనిఫెస్టోని వారు మధ్య కాపీ కొట్టి పథకాలు సూపర్ఫిక్స్ అని చెప్పి వాళ్ళందరూ కలిసి జనంలో తీసుకెళ్తున్నారు. మీ పథకాలనే కాపీ కొట్టి వాళ్ళు అయితే శ్రీలంక అవదా, ఇంకా సంపదను సృష్టించే మార్గాలు ఏమి చెప్పకుండా వాళ్ళు ఏ మీ పథకాలే కాపీ కొట్టి మనకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానని జనాలకు పోయితే సమర్పోతులు అవుతారు ఇవన్నీ చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొట్టబోతున్నారు, జనంలోకి ఎలా తీసుకెళ్లగలుగుతున్నారు? మీ కొత్త మేనిఫెస్టోలో ఇంకా ఉపయోగపడే పథకాలు ఏమన్నా ఉంటాయి ప్రజలకి? సార్, ఇప్పుడు మనం 5 సంవత్సరాల పరిపాలనలో మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టారు, 2వ నుంచే మొదలుపెట్టారు. ఏమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కేవలము సంక్షేమం మాత్రమే అందిస్తుంది, అభివృద్ధి లేదు అని చెప్పని మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెడుతూ ఏం మాట్లాడారు, ప్రభుత్వం మీద బురజల్లేటట్టుగా, అప్పులు పాలైపోతుందని, లేకపోతే శ్రీలంక అయిపోతుందని, రాష్ట్రం కుదేలైపోతుందని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారంటే, పెన్షన్లు 3,000 రూపాయలు మేము దశల వారీగా 2,250 దగ్గర నుంచి 3,000కి పెంచుకుంటూ మొన్న జనవరి మాసంలో పెన్షన్లు 3,000 చేసి ఇవ్వడం జరిగింది. అది పెన్షన్లది కూడా మనం కొత్త వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి దగ్గరే 63-64 లక్షల మందికి 1వ తారీఖు 2-3 తారీఖుల్లో మొత్తం కంప్లీట్ చేస్తున్నటువంటి తరుణంలో కాపీ కొడుతున్నారన్నమాట. ఈరోజు మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారి సభ చూస్తే పెన్షన్ 4,000 ఇస్తామని, పెన్షన్ ఇంటి దగ్గరికే ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే ఆ విధానం ఎవరిది? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మెరుగైనటువంటి పరిపాలన కోసం, మెరుగైనటువంటి గవర్నెన్స్ కోసం, ప్రజలకి జవాబుదారీ ఉండటం కోసం తీసుకొచ్చాం. తీసుకొస్తే ఈరోజు మేము చెప్పినవే, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చినవి సంస్కరణలనే మేము అమలు చేస్తున్నామని అంటే ఇంకా ఆయనకి ఎందుకు ఓటు వేయాలి, ఆయనే కావాలని ఎందుకు కోరుకోవాలి ప్రజలు? ఏ, మీరు అంతకితం అధికారంలో ఉన్నారు కదా, 14 నుంచి 19 వరకు మీరే ఉన్నారు కదా. అప్పుడు పెన్షన్ ఎందుకు పెంచలేదు? అప్పుడు డోర్ డెలివరీ పెన్షన్ సిస్టమ్ను ఎందుకు తీసుకురాలేదు? అంటే మీరు అక్కడ అప్పుడు మీరు మీ పార్టీ యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, చంద్రబాబు నాయుడు గారి బుర్ర కానీ పనిచేయలా, ప్రజలకు ఏ రకంగా మెరుగైనటువంటి సేవలు అందించాలో ఆలోచన చేయాలి. 24 గంటలు ఒకటే సిద్ధాంతంతో పోయారు మీరు. ఆ ఒక సిద్ధాంతం ఏంటంటే నేను చెప్పక్కర్లా, కానీ ఈరోజు అలా కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వాటిలో ఒక వ్యవస్థను తీసుకొచ్చి పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. ఇది మేము చేసే పని, మేము చేస్తాము అని అంటే దాన్ని ఏమనుకోవాలి, కాపీ కొడుతున్నారు అనుకోవాలి, వాళ్ళు బుర్ర పనిచేయట్లేదు అనుకోవాలి, వాళ్ళకి ఎన్నికల మేనిఫెస్టోకి బలం లేదనుకోవాలి, సరైనటువంటి ఆలోచన లేదనుకోవాలి వస్తుంది. సూపర్ సిక్స్ అన్నీ కూడా మా లీడర్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆ సూపర్ సిక్స్ అన్నీ కూడా మన దగ్గరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొన్ని, పక్కన ఉన్న తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని, ఆ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని, అన్నీ కలిపి ఒక కిచిడిలా తయారు చేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఇదే కాదు, 2014-19 కూడా ఎన్నికల మేనిఫెస్టో మేము ఫలానా రోజు రిలీజ్ చేస్తామనంటే మేము రిలీజ్ చేసిన 4 గంటల తర్వాత చేశారు, ఎందుకంటే మేమేం పెడతామో అందులో చూసి పెడతామని. అలాంటి పరిస్థితి, అలాంటి అవుట్డేటెడ్ సిద్ధాంతాలు, అవుట్డేటెడ్ పరిపాలన, అవుట్డేటెడ్ లీడర్షిప్లో తెలుగుదేశం ఉంది. అందుకనే ఆ 2 పార్టీలతో కలిపిపోయి ఏదో సాధించాలని దాంట్లో పోయారు. అది కూడా ఏమి నూతన పరిస్థితులు ఏమీ కనపట్టలేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, మేము చేసిన పనులు మేము చేస్తాము, మేము అమ్మఒడి ప్రవేశపెట్టామంటే ఇంకొక పేరు పెట్టి మీకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో ఇస్తాము. అమ్మఒడి అనేది నువ్వు ఎందుకు ప్రవేశపెట్టాలా, నీ పరిపాలనలో
నీ 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎందుకు చేయలేకపోయావు, నువ్వు ఎందుకు ఆలోచన రాలేదు అని చెప్పని ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి తెలుగుదేశం. మేము పెట్టినటువంటి పెన్షన్లు ఇంటి దగ్గర ఇస్తామన్నారు. కాబట్టి ఇలాగ అవుట్డేటెడ్ సిద్ధాంతాలతో, అవుట్డేటెడ్ పరిపాలనతో ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, విశ్వసనీయత లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని చేయలేకపోయారు. ఈరోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో ధైర్యంగా ఇది చేయగలిగాము అని చెప్పండి. అంటే ప్రజల్లో ఏంటంటే ఒక నమ్మకము, ప్రజల్లో ఒక విశ్వసనీయత, ప్రజల్లో ఒక ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, లీడర్ చెప్పాడంటే చేస్తాడని చెప్పని ఒక నమ్మకం ఉంది. కాబట్టి మేము ధైర్యంగా 175కి 175 అని చెప్పని ప్రజల ముందుకు వెళ్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.